తిరుమల అలిపిరి కాళ్ళ మార్గంలో కూడా నిన్న రాత్రి ఒక చిన్నారిని చిరుతపల్లి దాడి చేసి చంపేసిన ఘటన కూడా భయాందోళనకు గురి చేసింది. అట్లు శ్రీవారి భక్తులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి అది. ప్రస్తుతం మనం చిరుత సంచరిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో అది నరసింహస్వామి గుడి వద్ద కూడా ఆ ప్రాంతంలో కూడా సంచరించినట్టు ప్రాంతంలో కూడా తిరుపతి అర్బన్ ఎస్పీ ఎవరైతే పరమేశ్వర రెడ్డి గారు ఉన్నారో ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించి పాప దాడి చేసిన ప్రాంతం అంతా కూడా పరిశీలన చేసినటువంటి పరిస్థితి ఉంది. సార్, అదే విషయాన్ని ఒకసారి మనం ఎస్పీ సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈ చిరుత దాడిలో కూడా పాప నేను మృతి చెందినట్టు పరిస్థితి అయితే ఉంది, ఈ పరిస్థితుల్లో ఎలాంటి సూచనలు చేయగలరు? అన్నీ కలెక్టివ్గా డిసైడ్ చేయాలని, ఇండివిజువల్గా ఒక డిపార్ట్మెంట్ తరఫున సూచించేది కాదండి. కలెక్టివ్గా 3 డిపార్ట్మెంట్స్, టీటీడీ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కలిసి నిర్ణయించాల్సి ఉంటుంది. అవన్నీ మీటింగ్స్లో వస్తాయండి. సార్, గతంలో కూడా ఒక బాలుడి పైన కూడా దాడి చేసిన ఘటనలో కూడా భద్రతా చర్యలు చేపడతామని కూడా చెప్పినట్టు పరిస్థితి అయితే ఉంది, కానీ ఒక నెల వ్యవధిలోనే మరోసారి కూడా దాడి జరిగిన ఘటన కూడా చోటు చేసుకుంది. పోలీసుల తరపు నుంచి శ్రీవారి భక్తులకు ఎలాంటి రక్షణ కల్పించబడుతుంది? పోలీసుల తరఫు నుంచి శ్రీవారి భక్తులు ఎవరైతే నడక మార్గాన వస్తారో ఈ మార్గంలో కానీ, శ్రీవారి మెట్ల మార్గంలో కానీ, సర్టెన్ టైమింగ్స్లో ఏదైతే ఆడ్ టైమింగ్స్లో ఉంటాయో అక్కడ మనం సింగిల్ మూమెంట్, సింగిల్ పర్సన్ కానీ ఒకరిద్దరు పర్సన్స్ మూమెంట్ చేయకూడదండి. అందరూ కూడా కలెక్టివ్గా మూమెంట్ చేస్తే కొద్దిగా ఈ వైల్డ్ అనిమల్స్ అనేది పిలిగ్రిమ్స్ జోలికి రాకుండా ఉంటాయి. అలాగే మిగతా సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైనా అవసరమైతే టీటీడీ వాళ్ళతో చెప్పేసి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి చైర్మన్ గారికి, ఈఓ గారికి రిక్వెస్ట్ చేసి అవి కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సార్, పులిని ఏదైనా బంధించే ప్రయత్నాలు ఎవరైనా ప్రారంభించారు? అది ఫారెస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారండి, దే విల్ క్యారీ ఫార్వర్డ్. ఇదైతే కూడా తిరుమల ఖాళీ నడక మార్గాన వచ్చే భక్తులందరూ కూడా గుంపులు గుంపులుగా కూడా రావాలంటూ కూడా ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారు అయితే సూచన చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా తిరుమలలో సంచరిస్తున్న పులిని కూడా బంధించేందుకు కూడా చర్యలు చేపట్టినట్టు కూడా ఎస్పీ గారు తెలిసినట్టు పరిస్థితి అయితే ఉంది. మరో గంటగా మరో 2-3 రోజుల్లో కూడా ఈ చిరుతను బంధించి కూడా వేరే అటవీ ప్రాంతానికి ప్రయత్నించే మార్గాలు కూడా అన్వేషిస్తున్నట్టు కూడా ఫారెస్ట్ అధికారులు ఉదయం పూట తెలిపిన పరిస్థితి అయితే ఉంది. మృతి చెందిన బాలిక మృతదేహాన్ని కూడా సొంత గ్రామమైనటువంటి ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలానికి కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో మోహన్, మహాన్యూస్ తిరుమల నుండి. ఇక్కడే ఉంటా, ఇక్కడే ఉంటా, ఇంకేడ ఇంకేడ ఉన్నా, ఇదే ఉంటా. సరిపోయిందా? ఫ్రెష్ అన్న, ఇదే ఉంటా, ఇంకేడ బాగుంది, ఇదే ఉంటా, ఇంకేడ బాగుంది. ఓకేనా? కనిపించానా? ఓకే, ఇక్కడ అక్కడ.